కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో మంచి వసూలనే సాధించింది ఈ సినిమా. ఓవరాల్ గా 38 కోట్ల టార్గెట్ కు 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో 17.41 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కొంది. 4వ రోజుతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 60% డ్రాప్ ను 2 తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ గా సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ ఈవినింగ్ నైట్ షోలకు కొద్ది వరకు పుంజుకొని ఓవరాల్ గా 45% వరకు ఆక్యుపెన్సీతో 5వ రోజును కొనసాగించింది ఈ సినిమా. దాంతో రోజు మొత్తం కలెక్షన్లను ఒకసారి గమనిస్తే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 1.5 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇనీషియల్ ప్రిడిక్షన్ మాత్రమేనని, కొన్ని సెంటర్స్ లో నైట్ షోలలో మంచి వసూలనే సినిమా రాబడుతుందని, ఓవరాల్ గా ఈ లెక్క 1.7 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 5వ రోజు కాను 2 కోట్లలోపు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక 6వ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి అవ్వడంతో సినిమా ఖచ్చితంగా భారీ వసూలను కురిపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ రోజే సినిమాకు అతి కీలకమైన రోజని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 6వ రోజున సినిమా ఎంత వరకు కలెక్షన్లను రాబడితే ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడానికి అంత చేరువయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా అఫీషియల్ గా 5 రోజులకు ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. అలాగే 6వ రోజు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో దున్నేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.